हाई अंडी नमस्ते वेलकम बैक टू मई चैनल नेनु मी श्रीदेवी कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चेसानु अदेंटंटे स्वर पिडुपु एला तयार चेसुकोवाली ईजीगा सिंपल गा एला रेडी चेसुकोवाली नेनु मीकु चूपिस्तानु दानिकि कावाल्सिन पदार्थम फस्ट मनं स्वरलु तीसुकुन्नानंडि नेनु चिन्नविवि रेंडु तीसुकोनि इट्लनि शुभ्रंगा मनं सिंकुलु ఇవన్నీ కూడా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని వేడి నీళ్ళలో ఉడికించాలన్నమాట. లైట్గా ఉడికించి పొరంతా తీసేయాలి. ఈ బ్లాక్ పొరంతా కూడా తీసేయాలి. తీస్తే లోపల వైట్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుని ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా తీయాలో. మనం ముక్కలు ఇలా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ వేసి కొంచెం అంటే మరీ ఎక్కువ ఉడికించేయకుండా లైట్గా ఉడికిన తర్వాత దాని పొరంతా లాగేయాలి అన్నమాట. చెప్పాను కదండి మీకు బ్లాక్ పొరంతా తీసేయాలని. ఆ పొరంతా తీసేయాలన్నమాట. బ్లాక్ పొరంతా తీసి క్లీన్ చేశానండి దీన్ని. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థములు ఏంటో చెప్తాను. ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా పేస్ట్ కింద కొట్టుకోవాలండి. మిక్సీ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కందబిందగా నలుపుకోవాలన్నమాట. 5 స్పూన్లు కారం, 1 కప్పు ఉల్లిపాయ రుబ్బలు ఒలుచుకొని తొక్క తీసి నీట్గా పెట్టుకోవాలండి. 1 హాఫ్ స్పూన్ పసుపు, 1 హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, 1 2 ఎండుమిర్చి, కొంచెం మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర, పోపుల కండివి, కొంచెం కరివేపాకు కూడా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, 4 స్పూన్ ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందని దీనికి, కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపులు వేపుకుందాం. ముందు ఇప్పుడు ఆయిల్ ఇటుక్కిపోయిందండి. ఇప్పుడు ఎల్లుల్లిగుళ్ళు వేపుకుందాం. ఫస్ట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఎల్లుల్లిగుళ్ళు వేగుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు మిగతాది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా నలుపుతామండి. కొంచెం చేతితోనే తయారు చేసుకుందాం. దీన్ని మనం మెత్తగా నలిపేద్దామండి. దీన్ని మెత్తగా పిసికేసి ఇవి ముళ్ళు కూడా తీయక్కర్లేదండి దీనికి. ఇప్పుడు కొంచెం నలిగిన తర్వాత మనం కారం, పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి కలిపేసుకున్నాను. అన్నీ కలుపుకొని మనం ముద్ద కింద తయారు చేసుకుని దీన్ని ముద్ద కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకుందామండి. కొంతసేపు నానబెట్టుకుందాం. ఇవన్నీ బాగా కలిపేసి ఉల్లి పేస్ట్ వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు మిక్స్ చేసినంతా కూడా ఒక పౌల్లోకి తీసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం పోపులు కూడా వేపుకొని ఉల్లిపాయ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయ వేపేసుకుందాం. ఇప్పుడు ఎల్లుల్లిగుళ్ళు వేగిపోయినవండి. బ్రౌన్ కలర్ వచ్చినవి లైట్గా. అంటే ఇప్పుడు పోపులు కూడా వేసుకుని వేపేసుకుందాం. మనం పోపులు కూడా బాగా వేపుకుని దీంట్లో ఉల్లి ముద్ద వేసి కూడా బాగా వేపిద్దాం. పోపులు వేగిన తర్వాత ఎల్లుల్లిగుళ్ళు పోపులు అన్నీ బాగా వేగిపోయినండి. ఇప్పుడు ఉల్లి పేస్ట్ కూడా వేసి వేపేసుకుందాం.
దీని కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వాటర్ అంత ఇంకిపోయేలాగా వేటేస్తున్నా అంటే దీని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీని పచ్చి లేకుండా ఉల్లిపాయ అంతా కూడా పచ్చి వాసన రాకుండా వాటర్ అంత ఇంకిపోయేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ ఏగుతుందండి ఇప్పుడు తగినంత salt కూడా వేసేసుకుందాం సరిపోతుందండి చాలకపోతే తర్వాత వేసుకుందాం ఉల్లిపాయ బాగా ఇంకా ఏగాలి పచ్చిగా ఉంది ఎంత ఏగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట పచ్చిగా వాసన అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇది సర నీసు వాసన ఎక్కువ వస్తుందండి దాని వల్ల నీసు వాసన రాకుండా ఉండాలంటే ఈ మసాలా సామాన్లన్నీ కూడా పడతాయి కొంచెం పసుపు కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న సరిపిడిపు ఉంది కదండి ఇదంతా కూడా దీంట్లో వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుందాం వేస్తానండి దాంట్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ఇదంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం అంటే దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదండి ఇంకా వాటర్ ఏం పట్టదు మీకు ఇది మనం ఇదే బాగా వేపుకోవాలన్నమాట మిక్స్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ఇదంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుదాం కలిపి కొంతసేపు బాగా వేపుకుందాం ఉల్లిపాయ అంతా బాగా మిక్స్ అయిపోయిందండి కొంచెం ఆయిల్ సరిపోతే ఇంకో రెండు స్పూన్లు వేసుకోండి పర్వాలేదు ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పాను కదండి మీకు ఇది మాక్సిమం అయిపోవచ్చిందండి ఇది అయిపోగానే నేను బౌల్లోకి తీసుకుని మీకు చూపిస్తాను ఎంతో రుచికరమైన సొర్ర పిడుపు రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది నాకు మీరు కూడా ట్రై చేయండి గుమగుమలాడిపోతుంది స్మెల్ మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి చాలా బాగుంటది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి